సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు రా హైలైట్స్ వీడియో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోని మనకి యూనివర్సల్ ఛాంపియన్ సెత్ రాలిన్స్ యొక్క జబర్దస్త్ సెగ్మెంట్ చూడ ఒకింది. సో సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చినారు అండ్ చెప్పినారు, నేను లాస్ట్ 7 ఇయర్స్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈలో ఈ రింగ్లో ఫైట్ చేస్తున్నాను, కానీ లాస్ట్ వీక్ నా పైన ఒకటేసారి 5 సూపర్ స్టార్స్ అటాక్ చేసినారు అండ్ 5 సూపర్ స్టార్స్ నా పైన అటాక్ చేయడం వల్ల నేను కొంచెం డల్గా అయిపోయినాను అండ్ నేను ఈ రింగ్ సైడ్ ఈ మూలలో పడిపోయినాను. అండ్ అప్పుడక్కడ ద ఫిండ్ బ్రే వైట్ వచ్చినాడు అండ్ ద ఫిండ్ నా ఫేస్కి చాలా క్లోజ్ వచ్చినాడు అండ్ నేను ద ఫిండ్ని చూసి నా ఐస్ క్లోజ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇదంతా ఒక బ్యాడ్ కల అనుకున్నాను, కానీ ఇదంతా కళ కాదు, ఇదంతా నిజం. అండ్ నిజం చెప్పాలంటే 2 వీక్స్ తర్వాత నేను హెలీనా సెల్లో బ్రే వైట్తో ఫైట్ చేయబోతున్నాను అండ్ నేను 2 వీక్స్ తర్వాత హెలీనా సెల్లో బ్రే వైట్ని చూసుకుంటాను. ఎందుకంటే నేను బ్రాక్ లెజ్నర్తో ఫైట్ చేసినాను, బ్రాక్ లెజ్నర్ గొడిపించినాను అండ్ నేను బ్రాన్ స్ట్రోమన్తో ఫైట్ చేసినాను అండ్ నేను బ్రాన్ స్ట్రోమన్ గొడిపించినాను అండ్ నేను హెలీనా సెల్లో ద ఫిండ్ బ్రే వైట్ని చూసుకుంటాను అండ్ నేను ద ఫిండ్ బ్రే వైట్ గొడిపిస్తాను అని సెత్ రాలిన్స్ అన్నారు. సో గైస్, అప్పుడక్కడ ఎంట్రీ అయిపోతుంది ద మాన్స్టర్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ది. సో బ్రాన్ స్ట్రోమన్ రింగ్లో వచ్చి చెప్పినారు, సెత్ రాలిన్స్ నీకు నా గురించి ఏమైనా మాట్లాడాలని ఉంటే నువ్వు నా ఫేస్ పైన మాట్లాడు, అర్థమైందా? అండ్ నువ్వు లాస్ట్ వీక్ ఏమన్నావు, ఐ హోప్ నాకు బ్రాన్ స్ట్రోమన్తో రీమ్యాచ్ లేదనుకుంటాను అన్నావా అని బ్రాన్ స్ట్రోమన్ అన్నారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ అన్నారు, నేను లాస్ట్ వీక్ అట్లా అనలేదు, నేను ఏమన్నానంటే ఇప్పుడు ప్రెజెంట్ నాకు బ్రాన్ స్ట్రోమన్తో రీమ్యాచ్ లేదనుకుంటా అండ్ ఇన్ ఫ్యూచర్లో నేను ఫైట్ చేస్తానేమో అని నేను అన్నాను. కానీ నువ్వు ఇట్లా రింగ్లో వచ్చి డైరెక్ట్గా నా ఫేస్ పైన మాట్లాడుతున్నావు కదా, సో సరే నేను ఈ రోజే అంటే ఈరోజు రా మెయిన్ ఈవెంట్లో నేను ఇతను ఫైట్ చేస్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నానని సెత్ రాలిన్స్ అన్నారు. అండ్ ఆ ఛాలెంజ్ని బ్రాన్ స్ట్రోమన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో గైస్, దీని అర్థం ఏంటంటే మనకి ఈరోజు రా మెయిన్ ఈవెంట్లో సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండొకింది, ద ఓసీ వర్సెస్ ది వైకింగ్ రైడర్స్ మధ్యలో. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ది వైకింగ్ రైడర్స్. సో నెక్స్ట్ మనకి ద రూస్ ఆఫ్ వర్సెస్ EC3 మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండొకింది అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రూస్ ఆఫ్. సో నెక్స్ట్ మనకి సాషా బ్యాంక్స్ వర్సెస్ నిక్కీ క్రాస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ ఉండొకింది అండ్ సాషా బ్యాంక్స్కి హెల్ప్ చేయని అక్కడ రింగ్ సైడ్ బెలీ ఉంటారు అండ్ నిక్కీ క్రాస్కి హెల్ప్ చేయని అక్కడ రింగ్ సైడ్ అలెక్సా బ్లెక్స్ బి ఉంటారు. అండ్ గైస్, ఈ మ్యాచ్ నిజంగా ఒక మంచి మ్యాచ్ ఉండే, కానీ ఈ మ్యాచ్ మధ్యలో బెలీ ఇంటరప్ట్ చేస్తుంటారు. సో అందుకనే అలెక్సా బ్లెక్స్ బెలీ పైన అటాక్ చేస్తారు అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు సాషా బ్యాంక్స్. కానీ గైస్, ఈ మ్యాచ్లో సాషా బ్యాంక్స్ విన్ కాగానే మళ్ళీ ఒకసారి అటాక్ చేసినారు నిక్కీ క్రాస్ పైన అండ్ అలెక్సా బ్లెక్స్ పైన. సో నెక్స్ట్ మనకి లేసీ ఇవాన్స్ వర్సెస్ ఎంబర్ మూన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండొకింది అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు లేసీ ఇవాన్స్. సో నెక్స్ట్ మనకి ద ఫిండ్ బ్రే వాయట్ ది ఫైర్ ఫ్లై ఫన్ ఆఫ్ సెగ్మెంట్ ఉండొకింది. సో గైస్, ఆ సెగ్మెంట్లో బ్రే వాయట్ అక్కడ కేన్ ఫోటోని పెట్టినారు, ఎందుకంటే లాస్ట్ వీక్ కేన్ పైన బ్రే వాయట్ అటాక్ చేసినారు. సో అందుకని అక్కడ మన కేన్ ఫోటో చూడొకింది. అండ్ గాయస్, అంతేకాదు ద ఫిండ్ బ్రే వాయట్ సెత్ రాలిన్స్ ది యాక్షన్ ఫిగర్ని బ్రేక్ చేసినారు అండ్ అక్కడ ఒక న్యూ ఫోటోని పెట్టినారు, అంటే ఒక ప్లెయిన్ ఫోటోని పెట్టినారు. సో దాని అర్థం ఏంటంటే ద ఫిండ్ బ్రే వాయట్ ఈరోజు ఏదైనా ఒక సూపర్ స్టార్ పైన అటాక్ చేశారు. సో నెక్స్ట్ మనకి 24/7 ఒక డ్రామా చూడొకింది, ఆర్జూత్ అండ్ కార్మెలా రింగ్ సైడ్ వస్తారు అండ్ గైస్ అప్పుడే లాకర్ రూమ్ నుంచి కొన్ని సూపర్ స్టార్స్ అక్కడ రింగ్ సైడ్ వస్తారు అండ్ అప్పుడే కార్మెలా చెప్తారు, సాలి ఎక్కువైపోయింది ఆర్జూత్, నేను ఊకే నీకు హెల్ప్ చేసి ఊకే రన్ చేసి నేను చాలా టైర్డ్ అయిపోయినాను అని చెప్పినారు. అండ్ కార్మెలా ఒకటేసారి ఆర్జూత్కి సడన్లీ పిన్ చేసినారు అండ్ గైస్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3 అండ్ న్యూ 24/7 ఛాంపియన్ అయినారు కార్మెలా. అవును గైస్, ఫైనల్లీ కార్మెలా 24/7 ఛాంపియన్ టైటిల్ని గెలిచినారు అండ్ గైస్ అప్పుడే లాకర్ రూమ్కి వెళ్ళి కొన్ని ఉమెన్స్ వస్తారు, అంటే కార్మెలాకి పిన్ చేయడానికి లైక్ ఆడుతూ ఇంకా లాకర్ రూమ్ సూపర్ స్టార్ వస్తారు కదా. సో సేమ్ అట్లానే లాకర్ రూమ్కి వెళ్ళి కొన్ని ఉమెన్స్ కొన్ని డివాస్ వచ్చినాయి కార్మెలాకి పిన్ చేయడానికి, కానీ అప్పుడే కార్మెలా అండ్ ఆడుతూ అక్కడికి వెళ్ళి పారిపోతారు. సో నెక్స్ట్ మనకి కింగ్ బ్యారన్ కోర్బిన్ వర్సెస్ చాట్ కేబుల్ మధ్యలో ఒక చిన్న మ్యాచ్ ఉండొకింది అండ్ గైస్ ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందు బ్యారన్ కోర్బిన్ ఎక్కిరిస్తారు చాట్ కేబుల్కి, నువ్వు పొట్టుకున్నావు నీ హైట్ 5.5 ఇంచ్ ఉందని ఎక్కిరిస్తారు అండ్ దాని తర్వాత ఇలా మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ గైస్ ఈ మ్యాచ్లో లీగల్లీ చాట్ కేబులే విన్నర్ అవుతుండే, కానీ
బారిన్ కోర్బిన్ స్టిక్తో అటాక్ చేసినారు చాట్ గేబల్కి. సో అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ డిస్క్వాలిఫై వల్ల ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు చాట్ గేబల్. సో నెక్స్ట్ మనకి ఒక జబర్దస్త్ ఫైటల్ ఫైవ్ వే మ్యాచ్ ఉండిపోయింది. రికోచే వర్సెస్ ఎజ్ స్టైల్స్ వర్సెస్ రోబర్ట్ రూడ్ వర్సెస్ సిన్స్కే నాకమురా వర్సెస్ రెమిస్టేరియో మధ్యలో అండ్ కాస్త ఈ మ్యాచ్ ఒక సాలిడ్ మ్యాచ్ ఉండే. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రెమిస్టేరియో. సో గాయస్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ రాలో రెమిస్టేరియో యూనివర్సల్ టైటిల్ కోసం ఫైట్ చేస్తారు సెత్ రాలెన్స్తో. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో సెత్ రాలెన్స్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండిపోయింది. అండ్ గాయస్ నిజంగా ఈ మ్యాచ్ ఒక సాలిడ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాయస్ ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ విన్నర్ బ్రాన్ స్ట్రోమన్ అవుతుండే. ఎందుకంటే గాయస్ రింగ్ బయట బ్రాన్ స్ట్రోమన్ ఒక జబర్దస్త్ రన్నింగ్ పవర్ స్లామ్ కొట్టినారు సెత్ రాలెన్స్కి. అండ్ గాయస్ రింగ్లో బి బ్రాన్ స్ట్రోమన్ ఒక మంచి రన్నింగ్ పవర్ స్లామ్ కొట్టినారు సెత్ రాలెన్స్కి. అండ్ ఆల్మోస్ట్ బ్రాన్ స్ట్రోమన్ పిన్ చేస్తుండే సెత్ రాలెన్స్కి, బట్ అంతలోనే అక్కడ లైట్స్ ఆఫ్ అయిపోతాయి అండ్ ద ఫిండ్ బ్రే వైట్ వచ్చి అటాక్ చేసినారు బ్రాన్ స్ట్రోమన్ పైన. అవును గాయస్ ఒక టైప్లో అంటే ఒక జస్ట్ ఒక టైప్లో ఈరోజు రాల్లో ద ఫిండ్ బ్రే వైట్ స్మాల్ హెల్ప్ చేసినారు సెత్ రాలెన్స్కి. అండ్ ద ఫిండ్ బ్రే వైట్ వచ్చి అటాక్ చేసినారు బ్రాన్ స్ట్రోమన్ పైన. కానీ గాయస్ ద ఫిండ్ అటాక్ చేయగానే బ్రాన్ స్ట్రోమన్ మరొకసారి లీల పడతారు. కానీ మరొకసారి ద ఫిండ్ బ్రే వైట్ అటాక్ చేసినారు బ్రాన్ స్ట్రోమన్ పైన. అండ్ గాయస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో గాయస్ మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.